అక్కడ సిస్టమ్ మనకు ఒకటి ఏమి చెప్పింది, బయటలో బయట ఎక్స్చేంజ్లలో మన కాయిన్ ను పబ్లిసిటీ చేస్తే దానికి వాల్యూ పెరుగుతుంది. మనకు సెకండ్ ఫేజ్ లో కాయిన్ రిలీజ్ అయినప్పుడు మనం ఎంత కమ్ముకుంటే దాని వాల్యూ పెరుగుతుంది, అప్పుడు మనకే లాభం. అది ఫైనాన్స్ యాప్ ట్రస్ట్ వాలెట్ డౌన్లోడ్ చేసుకోమని గత నెల రోజుల నుంచి వెళ్ళి ఏకకంఠంగా శివయ్య సారు, రాజేష్ సారు, సురేష్ బాబు గారు సారు ప్రతిరోజు జూమ్ మీటింగ్ లో మనకు చెప్తూనే ఉన్నారు. కానీ దాన్ని మనం మూలం పట్టించుకోలే. అదేంటి, మనకు తెలియదు అన్న విషయాన్ని తెలుసుకుంటేనే కదా సార్ మనకు తెలిసేది. నాకేం తెలుసు సార్, నాకు క్రిప్టో కరెన్సీ అంటే నాకు జీరో నాలెడ్జ్ సార్, నాకేం తెలియదు. నేను ఈరోజు సక్సెస్ఫుల్ గా 69 మెటాకాయిన్లు ఏ విధంగా కొనుక్కున్నా సార్, నాకు అప్లైనర్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. నేను జూమ్ మీటింగు, యూట్యూబ్, గూగుల్ అవన్నీ సెర్చ్ చేసుకుంటూ అది ఏంటి తెలుసుకొని నేను ఈరోజు సక్సెస్ఫుల్ గా 69 మెటాకాయిన్లు కొనుక్కోగలిగిన. అది ఏ విధంగా సక్సెస్ అయింది సార్? మనలో ఉండాలి సార్. ఇప్పుడు సమత మేడం గారు కూడా అడిగారు, అది ఎవరు చెప్తలేరు, నేను పొద్దున 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎవరి గురించి వెయిట్ చేస్తున్నా మేడం? మా గురించా మేడం? మా గురించా మేడం? ఇది సిస్టమ్ ఉంటా నేను ఒకదానికొకటి అర్థమవుతా ఉంటుంది. అర్థమైన కొద్దీ నా సీనియర్లను, అప్లైనర్లను, జూమ్ మీటింగ్ లో ఉన్న లీడర్స్ ని కాంటాక్ట్ అవ్వకుంటూ దాని యొక్క సంభాషణ తెలుసుకుంటూ దాని యొక్క విషయం తెలుసుకుంటూ నేను ఫాలో అవుతున్నా. అదేవిధంగా అందరు ఫాలో అయితే అందరికీ కాయిన్స్ అనేది అవైలబుల్ అవుతుంది. దీనిలో ఎవరిది తప్పు లేదు. జూమ్ మీటింగ్ వాళ్ళు ఇంత మంచిగా మన గురించి కష్టపడి వాళ్ళు ప్రతిరోజు ఎలాంటి మెసేజ్ అయినా కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ ప్రతి క్షణం మనకు చెప్తూనే ఉన్నారు. దాన్ని మనం అర్థం చేసుకోక ఏదో వస్తున్నాం, వింటున్నాం, పోతున్నాం, మాకు ఏం వస్తలేదు అంటే ఏం లాభం సార్? ఏం వస్తలేదంటే నువ్వు నేర్చుకుంటున్నావా, పాటిస్తున్నావా? నేర్చుకోవడం కాదు, పాటించాలి. పాటిస్తే మనకు దాని గురించి తెలుస్తుంది. దీనిలో ఏం లేదు సార్, నేను బైనాన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా, ప్లస్ ట్రస్ట్ వాలెట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ మనము బైనాన్స్ యాప్ లో BUSD అనే కరెన్సీని మనం కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయడానికి మనకు దాంట్లోకి వెళ్తే మనకే అర్థమైపోతుంది. మనకు దానికి కావాల్సిన ఏ విధంగా కొనుగోలు చేయడం అనేది మనకు యూట్యూబ్లో చూస్తే మనకు దానికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా యాక్చువల్గా చెప్పాలని. అదేవిధంగా మనకు నిన్న సాయంత్రము BNB అనే కరెన్సీ కూడా కావాలని, ఛార్జెస్ కొరకు కావాలని చెప్తే అది కూడా ఏ విధంగా చేసుకోవాలని తెలుసుకొని అది కూడా నిన్న కరెన్సీ కొనుక్కోవడం జరిగింది. ఆ విధంగానే వాటిని ట్రస్ట్ వాలెట్లకు ఏ విధంగా మార్పిడి చేసుకోవాలనేది యూట్యూబ్లో కొట్టండి. బైనాన్స్ నుంచి వెళ్ళి ట్రస్ట్ వాలెట్లకు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలని యూట్యూబ్లో కొడితే మనకు క్లియర్గా వీడియోస్ కనబడతాయి. చాలా వీడియోస్ ఉంటాయి, ఎందుకంటే ట్రేడ్ మా వర్క్ ఆన్లైన్ ట్రేడింగ్ చేసే వాళ్ళు చాలా మంది వీడియోస్ పెట్టి ఉన్నారు. దాన్ని చూసి నేను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేయడం వల్ల నాకు అక్కడ వెబ్సైట్లో కనబడడం వల్ల అక్కడ మనకు నిన్న సురేష్ బాబు గారు సార్ ఏం చెప్పారంటే, మనకు ఏదైతే మనకు ట్రస్ట్ వాలెట్ యాప్ ఉంటుందో అక్కడ కింద డి యాప్స్ అనేది ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మనకు సర్చ్ అనే ఆప్షన్ వస్తుంది. దాంట్లో www.pvcmeta.io అని ప్రెస్ చేస్తే మనకు వెబ్సైట్లకు తీసుకెళ్తుంది. వెబ్సైట్లకు తీసుకెళ్లిన తర్వాత ఈ రోజు కూడా వెబ్సైట్లకు తీసుకెళ్ళింది కానీ మనకు ఓపెన్ కాలే. చాలా టైం వరకు చాలా డిస్టర్బెన్స్ వచ్చింది, కొంచెం సేపటి తర్వాత ఓపెన్ అయింది. అక్కడ ఏమున్నది, కనెక్ట్ అని ఉన్నది. కనెక్ట్ అని ఉంటే కనెక్ట్ అని కొడితే కనెక్ట్ కావట్లేదు. అక్కడ ఏమొస్తుంది, ఈ హావ్ టు జాయిన్ BNB మీడియా నెట్ అని వచ్చింది. అదేంటిది ఏంటిదని చాలాసేపు ట్రై చేసి BNB నెట్ మీడియా ఏంటిదని నేను యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయడం వల్ల చిన్నగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మళ్ళా దాన్ని ఉదాహరణ తీసుకొని మళ్ళీ నేను ట్రస్ట్ వాలెట్లోకి వచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తే పైన ఒకటి చిన్న సింబల్ కనబడ్డది. ఆ సింబల్ ప్రెస్ చేయగానే అక్కడ ఇథేరియం అని ఉన్నది. ఆ ఇథేరియంను ప్రెస్ చేయడం వల్ల దాని కిందనే BNB చైన్ అనేది ఒకటి స్మార్ట్ చైన్ అని కనబడంలో దాన్ని ప్రెస్ చేసేట్ల నాకు మన వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది. అప్పుడు నేను వెబ్సైట్లోకి వెళ్ళి మన కాయిన్స్ అక్కడ పీవీసీ మెటా కాయిన్స్ అనేది కొనుగోలు చేయడం జరిగింది. ఈ విధమైన ప్రాసెస్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది, దానిలో ఏం లేదు. ఇదేం బ్రహ్మ విద్య ఏం కాదు, ప్రతి ఒక్క మానవుడు చేసేదే బ్రహ్మ విద్య ఏం కాదు. దేని గురించి భయపడకండి సార్, ఇది ఫస్ట్ ఫేజు, ఇది ఫస్ట్ రోజు, ఇంకా చాలా రోజులు ఉంటుంది. ప్రపంచం మొత్తానికి
పీవీసీ మెటా కాయిన్ అని పరిచయం చేసిన తర్వాతనే మనం సెకండ్ ఫేజ్ లో పోతాం. సో దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ మెటా కాయిన్ ఫస్ట్ ఫేజ్ లో ఎంత పాపులారిటీ పెరిగితే మనకు మన డీపీలతోటి మన కాయిన్ కొనుక్కున్నప్పుడు అంత విత్డ్రా చేసుకున్నప్పుడు అంత ఎక్కువ అమౌంట్ వస్తుంది, మనకే లాభం ఇది. ఎవ్వరు కానీ బాధపడాల్సిన అవసరం లేదు, ఎంత ఓపికతో ఉంటే అంత మంచి జరుగుతుంది సార్.